వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీష. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటెంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆర్నాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. పైక గురించి చెప్పండి. అసలు అంటే ఏమిటి పైక అంటే? అదొక అర్థం కాని టర్మ్ లాగా ఉంటుందండి, కానీ లాటిన్ భాషలో పైక అంటే మనం తినకూడనివి తినడానికి ఆశపడుతుంటే దాన్ని పైక అంటారు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు మట్టిలో ఆడుతుంటారు, ఆడుకుంటారు మనం అనుకుంటాం, కానీ ఆ మట్టి తింటుంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళకు రకరకాల వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటే నట్టాలు అంటారు, లూజ్ మోషన్ అవుతుంటుంది, స్టమక్ అప్సెట్ అవుతుంటుంది. అయినా సరే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఈ పిల్లలు ఎంత చెప్పినా సరే వినరు. చాలీగా ఇంటికి పోదామంటే కూడా కొంచెం ఆడుతుంటారు. వాళ్ళకి ఇష్టమైనది ఏంటి అంటే మట్టి. మట్టి తినడానికి ఆశపడుతుంటారు, తల్లిదండ్రులు తెలియకుండా గవుకని నోట్లు వేసుకుంటుంటారు, చెప్పరు. ఇక్కడ చూడండి, ఇది రోడ్డు మీద ఉన్నటువంటి ఆ కంకర, చిన్న చిన్న ఇసుక రేణువులు ఇవి ఇతను తింటున్నాడు. ఇది అమెరికాలో ఫోటో అండి. అంటే ఇది అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ఖండాల్లో కూడా ఉన్నటువంటి ఒక వింత ప్రవర్తన. ఎందుకంటే వాళ్ళకి చక్కటి అన్నం పెడుతుంటారు పేరెంట్స్, కానీ వాళ్ళు మాత్రం ఇలాంటి వ్యర్థ పదార్థాలు తినడానికి ఆశపడుతుంటారు. ఏం జరుగుతుంది వాళ్ళ మనసులో, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ చూడండి, చెట్టు బెరడు అండి ఇది. చెట్టు బెరడు అక్కడ ఆ పొడి దాన్ని మెల్లమెల్లగా చేతితో తెంపుకుని తినేస్తుంటారు. అంటే చెక్కలో ఏ మాధుర్యం ఉందో మరి దాన్ని ఎందుకు అతను తింటున్నాడు? ఇతను లండన్లో అబ్బాయి. సో అసలు వాళ్ళు ఉన్నట్టు లోపం చూద్దాం. ఇది బల్పం అండి, లేక సున్నం గడ్డ అనుకుందాం. పాతకాలంలో సున్నం వేసేవాళ్ళు, ఇప్పుడు మనం పెయింట్లు వేస్తున్నాం గోడలకి, కాబట్టి సున్నం పెద్ద కనబడకపోవచ్చు. కానీ పిల్లలకు బల్పాలు ఇస్తాం పలక మీద రాసుకోవడానికి, కానీ అడల్ట్స్ అవి కొనుక్కొని తినేస్తున్నారండి. పిల్లల్లాగా వాళ్ళు కూడా ప్యాకెట్ కొనుక్కొని మధ్య మధ్యలో కొరుకు తింటున్నారు వాళ్ళకి ఫ్రీ టైంలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే కొంతమంది టీవీ యాంకర్ చూశాను నేను, వాళ్ళు ప్రోగ్రామ్ మధ్యలో గబుక్కని కొరికేస్తాను, ఏంటమ్మా తింటున్నారంటే చెప్పడానికి కొంచెం సిగ్గుగా ఉంది సార్, కానీ ఇది బల్పం అని. అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు తింటుంటారు. వాళ్ళు అబ్నార్మల్ పర్సన్స్ ఏం కాదు, వాళ్ళు నార్మల్ పర్సన్స్ ఏ, మన మధ్యలో ఉంటారు, అంతా హెల్దీగానే ఉంటారు, కానీ ఎవరు తెలియకుండా ఇవి తింటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకు ఒక గులాబ్ జామ్ ఇచ్చినా లేకపోతే ఇష్టమైన స్వీట్ ఏదైనా ఇచ్చినా దానికంటే ఇష్టంగా ఇది తింటున్నారు, అవి తింటున్నారు, కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈమె స్పంజ్ తింటుంది. డస్టర్లో స్పంజ్ ఉంటుంది కదా, ఆ స్పంజ్ని ముక్కలు ముక్కలు చేసుకుని దానిలో రాలిపోయిన దాన్ని ఆ స్పంజ్ తింటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, జనరల్గా కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే గబుక్కని వాళ్ళ టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ బడ్స్లో ఉన్న బిహేవియర్ మారిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ పచ్చి మామిడికాయలు తినటం, చింతపండు డైరెక్ట్గా తినటం వాళ్ళకి అది ఓకే అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకు మారినటువంటి టేస్ట్ వల్ల కానీ, శరీరంలో వస్తున్నటువంటి కొత్త హార్మోన్స్ వల్ల కానీ, వాళ్ళలో హెచ్ఎంహెచ్సిజి వస్తుంటుంది, అవన్నీ కూడా ఊపేస్తుంటాయండి వాళ్ళ బాడీని. కాబట్టి కొంతమంది మట్టి తింటుంటారు. మట్టి తినడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. మట్టిలో క్యాలరీ వాల్యూ లేదండి, కానీ అది తింటున్నంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, దాంతో కడుపు నింపుకుని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు తినేవి కూడా చాలా స్పెసిఫిక్గా తింటారు సార్, అన్ని రకాల దగ్గర దొరికేవి. కొంతమంది గోడలలో రాతి కొట్టాలు అంటారు కదా, వాటిలో బంకం అన్నది ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నట్టు. అంటే నేను చిన్నప్పుడు యూజువల్లీ ఫ్రెండ్స్తో ఆడుకునేప్పుడు నిజంగా నాకు అలవాటు లేదు, బట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లని కోరుకునే వాళ్ళు ఉంటారు. తప్పకుండా ఉంటారమ్మా వాళ్ళు, అందుకే మనం ఈ టాపిక్ తీసుకున్నాం. అసలు ఎందుకు తింటున్నారు వాళ్ళు అనే శాస్త్రీయ నేపథ్యం కూడా నేను చెప్తా. అయితే తినే వాటిలో ఉన్నటువంటి వింత పదార్థం గురించి ఫస్ట్ చూసుకుంది, ఏమేమి తింటారు, ఒక్కొక్క దాని యొక్క స్పెషాలిటీ ఏంటి. ఇది ఐస్ ముక్కలండి. ఐస్ ముక్కలు మనం ఏదైనా కూల్ డ్రింక్లు వేసుకుంటాం, కానీ డైరెక్ట్గా ఐస్ ముక్కనే కొరికి తినేయాలని, పళ్ళు నొప్పి పెట్టినా సరే ఇంత కొంత త్వరగా కంప్లీట్ చేయాలని, ఆ ఐస్ కోసం పరితపించడం. దానిలో అది వాటర్ అండి, ఐస్ ఈజ్ ఈక్వల్ టు వాటర్, అది ఒక సాలిడ్గా ఉంది తప్పితే దానిలో కూడా ఏమీ ఆకలి తీరడం కానీ లేక క్యాలరీ వాల్యూ కానీ ప్రోటీన్స్ కానీ ఉండవు. అయినప్పటికీ కూడా ఇదే ఇష్టపడుతున్నారు. ఈ అబ్బాయి చూడండి, ఐస్ ముక్కలు వేసుకుంటాడు, ఎవరు ఏ స్వీట్ అనేది తినండి, నాకు ఐస్ గడ్డలు ఇస్తే చాలు. అలాంటి పరిస్థితి అంటే వీళ్ళకి మానసిక పరిస్థితి బాగాలేదా, లేకపోతే వీళ్ళకి ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? ఇక్కడ చూద్దాం, ఇది చింతకాయలండి, ఇవి తినేస్తుంటారు ప్రెగ్నెంట్ లేడీస్కి కామన్. ఎవరు ఎవరు తెచ్చిస్తుంటారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే ఇవన్నీ తెచ్చిస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, దాన్ని హైపర్మిసిస్ గ్రావిడేరం అంటారు. అంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే వామిటింగ్స్, ఆ వామిటింగ్ తట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తినమంటుంటారు. కొంతవరకు ఇది వామిటింగ్ కూడా తగ్గించేది. దీనికి జస్టిఫికేషన్ ఉంది, కానీ మట్టి తినడానికి కానీ చెక్కలు తినడానికి కానీ ఇక స్పంజ్ తినడానికి కానీ పెద్దగా ఏమీ జస్టిఫికేషన్ లేదు. ప్రెగ్నెంట్ లేడీ అండి, ఈమె ఐస్ క్రీమ్లో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంది. మరి ఆ కాంబినేషన్ మనకి ఎవరికి నచ్చదు, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటాం, మామిడికాయ పచ్చడి ఎక్కడ తినాలో అన్నంతో కలుపుకుంటాం, కానీ ఈ రెండింటిని కలిపి తింటేనే నాకు బాగుంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి.
కొన్ని కారణాల వల్ల జరగచ్చు. ఒకటి ఐరన్ డెఫిషియన్సీ, మన లోపల హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి, 13 నుంచి 15 గ్రాములు ఉండాలి. కానీ ఎవరికైనా 7-8 గ్రామ్స్ ఉందనుకోండి, లేక 10 కంటే తక్కువ ఉందనుకోండి, ఇలాంటి పర్వర్టెడ్ టేస్ట్ అంటారు దీన్ని. ఇది వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారో వాళ్ళు చూద్దాం. ఇక అమ్మాయి ఈమె కూడా ప్రెగ్నెంట్ లేడీ అండి, ఈ సబ్బు కొరికేస్తుంది. సబ్బులో బాగా టేస్ట్ ఉంటుంది, సబ్బు స్మెల్ బాగుంటుంది, తినేస్తే భలే బాగుంటుంది, కడుపు నిండుతుంది, అది నాకు ఇష్టం అని చెప్పినటువంటి పరిస్థితి. ఏమి సిగ్గుపడట్లేదు, సబ్బు కొరికి చూపిస్తుందండి. కొంతమందికి పెట్రోల్ స్మెల్ బాగా నచ్చుతుంది. ఇది డిష్ వాషర్ లిక్విడ్ అండి, బాత్రూంలో పెడతారు కదా, లేక అంటు తోముకోవడానికి ఆ లిక్విడ్ గబుకొని తాగేస్తుంది. ఎందుకంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ బాగుంది, కొంచెం డీజిల్ టైప్లో అట్లా ఉంటుందండి. జింక్ అయితే దాన్ని తింటూ సంతోషపడే ఈ కార్యక్రమం లోపల ఒకటి, వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరైనా బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నారనుకోండి, డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళు ఏం తింటుంటారు, వాళ్ళు ఏం తాగుతుందో తెలియదు వాళ్ళకి. అలా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల ఇలా జరగచ్చు, ప్రెగ్నెన్సీ వల్ల జరగచ్చు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల జరగచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా జరగచ్చు అండి. లేక కొంతమందికి టోటల్ పిచ్చి, పిచ్చి అంటే ఏంటి, ఎర్రగడ్డ హాస్పిటల్ పెట్టే ఆ తీవ్రమైన స్థాయి, అంటే వాళ్ళకి మానసిక సమస్య, దాన్ని షైజోఫ్రెనియా అంటాం మేము. అది ఇక్కడ చూడండి, ఒక పక్షి చూపిస్తున్నాను నేను, ఇంతసేపు మనం మాట్లాడిన టర్మ్ పైకా, దీని పేరే పైకా. ఈ దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ముద్దుగా ఉంది, అందంగా ఉంది, చిన్నగా ఉంది, కానీ ఏదైనా తింటుంది, అది ఆకులు తింటుంది, మట్టి తింటుంది, బెరడు తింటుంది, ఏది ఇస్తే అది తిని అరిగించుకోగల శక్తి దానికి ఉంటుంది. కాబట్టి దాని పేరు పైకా, ఈ అలవాటు పేరు కూడా పైకా అని పెట్టారు. అంటే తినకూడనివి అనేవి ఏమీ లేవు, ఏది అడ్డం వస్తే అది తినటం, తినేసి అదే గొప్పది అనుకోవడం, ఇతరులు ఏమైనా అబ్జెక్షన్ చేస్తుంటే దాక్కొని తింటాం. ఈ పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి ఒక ఫ్రాగ్ని కొరికి తినేస్తున్నాడు. ఫ్రాగ్ వెళ్తుంది ఆడుకుంటుంటే ఎక్కడో గడ్డిలో దొరికింటుంది, ఫ్రాగ్ను కొరికేస్తున్నాడండి. జనరల్గా మనకు ఆ ఊహ రాదు, ఎందుకంటే అతను ఫెయిల్ అయ్యాడో, తల్లిదండ్రులు తిట్టారో, లేకపోతే ఇంకే స్కూల్లో బెదిరిస్తున్నారో, లేకపోతే అతనే ఫెయిల్యూ స్టూడెంటో తెలియదు మనకి. కానీ అతనిలో ఉన్నటువంటి వింత ప్రవర్తన, ఇవన్నీ కూడా సైకలాజికల్ అబ్నార్మాలిటీస్ కింద భావించవచ్చు. ఆ తర్వాత చూద్దాం, ఇక్కడ ఈ ప్లేట్లో కొన్ని పిన్నీసులు ఉన్నాయి, కొన్ని బటన్స్ ఉన్నాయి, కొన్ని రబ్బర్ చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, స్ప్రింగ్ ఉంది, పేపర్ వెయిట్స్ ఉన్నాయి, గవ్వలు ఉన్నాయి, మధ్యలో మట్టి ఉంది. ఇవన్నీ ఏంటి అంటే, ఒక వ్యక్తి తాను మింగినటువంటి ఆ పదార్థాలు రోడ్ల మీద పోతుంటే ఆ గబుకను పిన్నేసి మింగేశాడు. అలా మింగుతూ మింగుతూ స్టమక్ అంతా నిండిపోయి ఇక వాంతి చేసుకుంటూ నీళ్ళ చుక్క కూడా లోపలికి పోకుండా ఉన్నప్పుడు అతనికి తీసినటువంటి విషయాలు. అతను ఏం తీసాం చూద్దాం. ఈ సర్జరీ చేసి 453 మేకులు, 148 విత్తనాలు, 115 హెయిర్ పిన్స్, 85 చిన్న చిన్న రాళ్ళు, 65 బటన్స్, 42 స్క్రూలు. ఇవన్నీ మింగుతారని కానీ మింగొచ్చని కానీ మింగి తట్టుకుంటారని కానీ మనకు తెలియదు. కానీ వాళ్ళు చేసి చూపించారండి, మాకు షాకే. పొట్టలో ఏదో ఉంది, ఏదో ఉంది, స్కానింగ్లో ఇట్లా వస్తుంది, మేకులేంటి, మేకుల్లాగా మెటల్ ఏంటి పొట్టలో, మనం మెటల్స్ ఎత్తి తినం కదా అనుకుంటాం, కానీ ఆ పొట్టలో అవి కనబడ్డాయి, ఇలా ఉన్నాయండి దాని ఓరియంటేషన్. అవన్నీ చూస్తుంటే మనకు భయం వేస్తుంది. అవన్నీ పేర్చి చూస్తే, ఇది ఇంకొక పేషెంట్ అండి, పేర్చి చూస్తే 1000 మేకలు ఉన్నాయండి ఇందులో. అతను వాంతి చేసుకుంటే ఒక మేక వచ్చింది. ఇదేంటి మేక ఎందుకు వచ్చింది అంటే, లోపల కొన్ని మింగాన్నేనని చెప్పక తప్పలేదు, ఎందుకంటే లోపల ఏదో ఒకటి గుచ్చుకుని ఉంటుంది. సో అవన్నీ తీసి, ఇదంతా గ్యాస్ట్రిక్ జ్యూస్ అండి, అంటే గ్రీన్గా కనబడుతుంది కదా, గ్యాస్ట్రిక్ జ్యూస్, పిన్నులు, బటన్స్, రకరకాల పనికిరాని పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ తీసిన తర్వాత వాళ్ళకి సైకలాజికల్ థెరపీ ఇస్తాం. ఎందుకు తిన్నాడు, ఎందుకు తినాల్సి వస్తుంది, అన్నం తినొక్కట్లేదా, లేకపోతే ఎవరన్నా థ్రెటన్ చేస్తున్నారా, లేకపోతే జీవితంలో డిప్రెషన్లో పోతున్నాడా, సూసైడ్ టెండెన్సీ ఉందా అనేది కనుక్కుంటాం. ముఖ్యంగా సూసైడ్ చేసుకోవాలని వాళ్ళు కూడా మింగొచ్చండి, చచ్చిపోతామని కూడా మింగింటారు కానీ చనిపోలేదు. తర్వాత మా దగ్గరికి ఇలా స్టమక్ అప్సెట్తో వచ్చారు. ఇక్కడ చూడండి, ఇది స్టమక్, ఇది ఎక్స్రే చేస్తే మనకు స్టమక్ మామూలు కనబడదండి, స్టమక్ ఇస్ ఏ సాఫ్ట్ టిష్యూ కాబట్టి ఎక్స్రేలో కనబడదు, కానీ ఇక్కడ ఇలాంటి సాలిడ్ టిష్యూ ఏదో కనబడుతుంది, ఒక ముద్దలాగా స్టమక్ షేప్లో ఒక గడ్డలాగా కనబడుతుంది, దీనివల్ల అతను వాంతులు అవుతున్నాయి అని తీసుకొచ్చారు. తీసుకొచ్చడానికి ఆపరేషన్ చేసామండి, ఎందుకంటే ఇంత పెద్దది ఎట్లాగో తీయలేం, ఎండోస్కోపీ చేసినా సరే. ఆపరేషన్ చేసేటప్పుడు కట్ చేసాం, కట్ చేసి చూస్తే బండలాగా బయటకు వస్తుందండి, ఒక బండలాగానే ఉంది, ఒక సైజు చిన్న సైజు హ్యామర్ అనుకోండి, లేకపోతే ఏదైనా సరే, అలాంటి స్టమక్ మొత్తం నిండినటువంటి గడ్డ కనబడ్డది. ఈ గడ్డను మొత్తం తీసాం, తీసిన తర్వాత మళ్ళీ కుట్టేశాం, బతికి బట్ట కట్టాడు. ఆ బయట తీసిన ఏంటి అని చూసాం. ఇక్కడ చూడండి, ఇది బయటకు వచ్చింది. ఇవేంటి అంటే వెంట్రుకలు అండి, వెంట్రుకలు మెల్లమెల్లగా మింగుతూ మింగుతూ మధ్యలో ఏదో గడ్డి తింటూ అవన్నీ కలిపి ఒక చిక్కు పడిపోయి స్టమక్ లోపల కిందకు పోలేవండి. హెయిర్ అనేది పెరిస్టాల్సిస్, మనకున్న మూమెంట్తో కిందకి రాలేదు కాబట్టి అక్కడే ఉంటుంది, బాగా తేలిక అవి ఒక్కొక్కదాని చిక్కు పడిపోయి ఇంత లావు అయింది. ఇది కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత స్టమక్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో అప్పుడు మాత్రమే మా దగ్గరకు వచ్చాడు. దీనే ట్రైకో బెజార్ అంటారు. ట్రైకో అంటే వెంట్రుకలండి,
బిజార్ అంటే జనరల్గా డాక్టర్ గారు ఇవన్నీ తినేటప్పుడు కూడా వాళ్ళకి ఆహారపు అలవాట్లు ఉంటాయా? నార్మల్ ఆహారం కూడా తింటారు, నార్మల్ తింటారు, కానీ ఇది ఎవరికి తెలియకుండా తింటుంటారు. ఎందుకంటే ఏ మనిషి అయినా మనం వెంట్రుకలు తింటుంటే ఏంటి ఈ పిచ్చి పనులు అంటాం, అలా అంటారని చెప్పి ఇష్టంగా ఈ పక్కకి వెళ్ళి తింటారు. మన ముందు మామూలు అన్నం తింటారు, అసలు ఇదే తింటే వాళ్ళు బతకలేరండి, ఎందుకంటే దీనిలో క్యాలరీస్ లేవు కాబట్టి. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ జరిగింది. దాని అర్థం ఏంటంటే మనిషి కనుక ఇలాంటి పనికిరాని తిన్నా సరే కొంతకాలం ఉంటాడు, దాన్ని మొత్తము స్టమక్ జ్యూస్ అంతా తీసేస్తే ఇది మీరు చూస్తే సవరం అనుకునేరు, సవరం కాదు ఇది, ఇది ఆ పొట్టలోంచి వచ్చినట్టు ఆ వెంట్రుకలు లెక్క చిక్కుబడిన ముడి. ఇది పొట్టలో ఉంది, ఇది పైన స్టమక్ పై భాగం, ఇది కింది భాగం, కింద పైలోరస్ అంటాం, డ్యూడినమ్ అంటాం, ఇవి ఈ భాగాల్లో వెళ్ళి అక్కడ ఆగిపోయింది. ఇక ఫర్దర్గా పోలేకపోయింది, ఎందుకంటే పైలోరస్ ఏరియా సన్నగా చిట్కిన వేలంతే ఉంటుంది, ఇది పెద్దది ఉంది కాబట్టి ఇది కిందకు పోలేక ఆగిపోయింది. ఆగిన తర్వాత స్టమక్ ఫుల్ అయింది, ఫుల్ అయినాక అతనికి లోపలికి ఏం పోకపోవడం వల్ల అబ్స్ట్రక్షన్ వల్ల మందరికి వచ్చాడు. సో ఈ ట్రైకోబేజర్ అనేది చాలా కామన్ కండిషన్ అండి. ఎక్కడ జరిగింది అంటే జైళ్ళలో, హాస్టళ్లలో, ఎక్కడైతే చాలామంది ఉంటారో వాళ్ళకి పెద్దగా సదుపాయాలు ఉండవు, ఫెసిలిటీస్ బాగలేక డిప్రెషన్లు ఉంటారు, సరైన అన్నం పెట్టరు, ఏంటో మరి ఇక బయట పడతాం లేదని భయంతో రకరకాలు చేస్తుంటారు. ఇక్కడ ఇంకో చిక్కుముడి చూపిస్తున్నా అండి, దీన్ని ఫైటోబేజర్ అంటారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ కూడా ఇలా వెంట్రుకలాగే ఉంటుంది. అవి కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తే చనిపోతాయి ఫంగస్ కూడా, కానీ ఎవరు నెగ్లెక్ట్ చేసినా, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా, బాగా ఒబేసిటీ ఉన్నా, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నా వాళ్లకు ఇవన్నీ కూడా ఫంగల్ సీలే కంటికి కనబడదండి. కానీ ఇవన్నీ కూడా కొన్ని కోటాను కోట్ల ఫంగల్ మైసీలే కలిపి చిక్కుబడిపోయి ఇలా గడ్డలుగా అయింది. దీన్ని ఫైటోబేజర్ అంటారు. ఇది మేము ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్లు చూసాం, వాళ్ళకి మేము మందులు వాడతాం ఇమ్యూనిటీ కొంచెం తగ్గడానికి, కానీ ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఇలా అయింది అనే విషయం తెలుసుకున్నాం, ఇది తొలగించాం, ఫంగల్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేశాం, ఆ తర్వాత బతికాడు. సో ఇవన్నీ గుర్తించాల్సింది ఎవరు అది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కొబ్బరికాయ అనుకున్నారు, ఇది కొబ్బరికాయ కాదు, ఇదేంటి రాగి ముద్దలాగా ఉంది సార్ చూస్తే అయితే. చూడడానికి ఎట్లా రౌండ్గా ఉంది, ఇది 2.5 కిలోలు తూగిందండి. ఇది కూడా ట్రైకోబేజర్ అంటే అందులో ఉన్న వెంట్రుకలు, గడ్డి పోచలు, ఆ తర్వాత తీసుకున్నటువంటి పక్కపక్కన ఏదో గమ్ము లాంటివి తీసుకుంటే కానీ ఇట్లా గట్టిగా ఉండగడుతుందండి. ఇది ఇలాంటి చూస్తే తీయడం కష్టం, ఎందుకంటే లోపల టైట్ అయి ఉంటుంది, కట్ చేసి మెల్లగా గోకాలండి, దాన్ని స్టమక్లో ప్లేస్ ఉండదు. ఫుల్ అయింది కాబట్టి అతను మందరికి వచ్చాడు, ఫుల్ కానంత వరకు బాగా తిన్నాడు, ఆ వెంట్రుకలు బాగా తినేశాడు, హ్యాపీగా ఉన్నాడు, తప్పని పరిస్థితిలో వచ్చాడు లేక పేరెంట్స్ తెచ్చారు ఇలా జరిగిందని. సో అది చూస్తుంటే మాకు షాక్ తగులుతుందండి. ఇది చూడండి, ఇది కొబ్బరికాయ కాదు, పైన కొబ్బరి పీచులా కనబడుతుంది, కానీ ఇది ఇది కూడా ఒక ట్రైకోబేజరే. వెంట్రుకలు, ఆ వెంట్రుకలు కొద్దిగా ఎల్లో కలర్ ఉన్నాయి, బ్లాండ్ పర్సన్ అండి ఇది, అంటే ఇది అమెరికాలో ఒక బ్లాండ్ పర్సన్ యొక్క వెంట్రుకలు తింటుండడం వల్ల ఈ కలర్లో వచ్చింది. ఇండియాలో అయితే నల్లటి వస్తాయి, కానీ బిహేవియర్ ఇస్ సేమ్. అంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు గొప్పగుంటారని, వాళ్ళు ఏదో అతీతంగా ఉంటారు మానవ, అట్లా ఏముండదండి. అక్కడ కూడా సమస్యలు సేమ్, మనం చదువుకున్న ఎంబీబీఎస్ అక్కడ చదువుతున్నారు, వాళ్ళకి అప్లికబుల్ కొన్ని ఏమైనా స్పెషల్ మోడిఫికేషన్ చేసుకుంటారు, తప్పితే సైన్స్ ఈజ్ సేమ్. డిప్రెషన్ లోపల ఇలాంటి విషయాలు తింటారు, ఇలా తినడం వల్ల వాళ్ళకి కొంత సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, ఎవరికి ఎవరన్నా వారిస్తే రహస్యంగా తింటారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎవరైతే డిప్రెషన్ ఉన్నారో తప్పకుండా వాళ్ళని గుర్తించాలి, వాళ్ళపైన ఒక మానిటరింగ్ పెట్టాలి, పసిగట్టాలి. ఈ అలవాటు ఉందని తెలిస్తే వెంటనే దాన్ని ఏ విధంగా కట్ చేయడం, దాని ట్రీట్మెంట్ ఉంటుంది. లేకపోతే పిల్లలు మట్టిలో ఆడుకుంటారు, వదిలేసేస్తే డస్ట్బిన్లో ఏముందో అదంతా తినేసి ఇంటికి వస్తారండి, చేతులు కడుక్కొని వచ్చేస్తారు. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇమీడియట్లీ 4-5 విషయాలు చూడాలి, అతనిలో ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయా, లేక రక్తం తక్కువ ఉందా, రక్తహీనత వల్ల జరుగుతుందా, డిప్రెషన్ ఉన్నాడా, లేక ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మొదలైనయా, పిచ్చి ఏమైనా పట్టిందా, ఇలాంటి విషయాలన్నీ కనుక్కోవాలి. ఒకవేళ అవి ట్రీట్ చేస్తే ఆ టేస్ట్ కూడా మారిపోతుందండి. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక ఐరన్ కరెక్ట్గా చేసేస్తే 14 గ్రామ్స్ వేసామనుకోండి హిమోగ్లోబిన్ ఫ్రమ్ 8 గ్రామ్స్, వాళ్ళ టేస్ట్ మారిపోయి నార్మల్ తింటారండి. మళ్ళీ వాళ్ళకి బల్పం చూపిస్తే కూడా చీ నాకెందుకు ఇది అవసరం లేదంటారు. అంటే అది ఒక గమ్మత్తైన విషయం, వాళ్ళ ఉన్న సమస్యల వల్ల ఆ విధంగా టేస్ట్ బడ్స్ మారడం, వాటి కోసం క్రేవింగ్ రావడం, తద్వారా ప్రాణానికి అపాయకరమైనటువంటి విషయాల్ని మింగటం. కనీసం వీళ్ళందరూ బ్రతుకున్నారండి, ఏదైనా గుచ్చుకున్నా చిన్న సైజు చాకును మింగాడనుకోండి చాకు కట్ చేసేస్తుంది, అలాంటి వాళ్ళు రాలేరండి, అక్కడ బ్లీడింగ్ అయితే చనిపోతారు కూడా. కాబట్టి ఈ పైకా అనే దాంట్లో సారాంశం ఏంటి, నీతి ఏంటంటే ఎవరైనా సరే ఇలా తీసుకుంటుంటే తప్పకుండా వారిని వారించాలి, పిల్లలు ఏం చేస్తారో గమనించాలి, ఏదైనా సరే అబ్నార్మల్ బిహేవియర్ ఉంటే పసిగట్టాలి, తద్వారా వాళ్ళ సైకలాజికల్ కానీ లేక ఫిజియలాజికల్గా జరిగే మార్పుల్ని తల్లిదండ్రులు గుర్తించాలి, తద్వారా ఈ పైకా అనే దానికి స్వస్తి పడతారు. ఖచ్చితంగా, అంటే మీరు అన్నట్టుగానే ప్రోటీన్ కానీ ఐరన్ కానీ ఇంకా ప్రెగ్నెన్సీ వీటి వల్ల కొన్ని వస్తాయి, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవి తక్కువగా ఉంటాయి ఇవన్నారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది, ఒక లేడీ సార్, ఇండియన్ కాదు కానీ 12 ఇయర్స్ నుంచి తను ఓన్లీ రాళ్ళని మాత్రమే తింటూ బ్రతుకుతుంది, ఈవెన్ వాటర్ కూడా తాగలేదని తెలిసింది, తనకు కూడా ఇలాంటి డిఫిషియన్సీ వల్లనే అయ్యి ఉంటుందా? తప్పకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి కూడా
కొన్ని డెఫిషియన్సీస్ కారణం. ఉదాహరణకు ఐరన్ తక్కువ ఉంది, వాళ్ళు నీరసంగా ఉంటారు, ఏ పని చేయలేరు, మూలకు కూర్చుంటారు, ఎవరు వాళ్ళని పట్టించుకోరు, విసుక్కుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ మూల కూర్చొని ఏది దొరికితే అది తింటుంటారండి. సిలికానోఫేజీ అంటారు, మీరు చెప్పింది రాళ్ళు తినడం, రాళ్ళని ఇష్టంగా తినడం. వాళ్ళు కొరకగలితే కొరుకుతారు, లేకపోతే మింగేస్తారు. పోయింది కాదు డాక్టర్ గారు, 12 ఏళ్ళు ఇప్పటికి కూడా తను అదే ఆహారం, నాది ఇదే ఆహారం అని చెప్తుంది. అలా ఉన్నా సరే కొంత క్యాలరీ వాల్యూ ఉండే ఫుడ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సిలికాన్ అనేది మన బాడీలో అరగదు. ఈవెన్ జంతువులకు కూడా అవి గడ్డి తింటాయి, గడ్డిని అరిగించుకోవడానికి అపెండిక్స్లో కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. మనం గడ్డి తినట్లేదు కాబట్టి మన అపెండిక్స్ చిన్నదైంది, అది మాయం కూడా కాబోతుంది. కానీ రాళ్ళని అరిగించే కెపాసిటీ చాలా ఎనిమల్స్కి లేవు కాబట్టి మోస్ట్ యానిమల్స్ ఆల్సో దే డోంట్ ప్రిఫర్ స్టోన్స్ కాకుండా రకరకాల ఎండిపోయిన గడ్డి తింటుంటాయి, గమనించి చూసినట్లయితే మొక్కలు తింటుంటాయి. ఇవన్నీ ఎందుకంటే అవి అరిగించుకోగలుగుతాయి, ప్లట్ వాటి టేస్ట్ బర్డ్స్ కూడా దానికి ట్యూన్ అయి ఉంటాయి. అంతేగాని సడన్గా అబ్నార్మల్ ఫుడ్స్ తీసుకుంటారంటే పిన్నీస్లో ఏముందండి, ఏ టేస్ట్ ఉందని వాళ్ళు తినేస్తున్నారు, ఏ మేకలో ఏముంటుంది. కాబట్టి అదంతా కూడా పిచ్చికి పరకాశ కూడా అనుకోవచ్చు. కాబట్టి ప్రతి సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫస్ట్ చూస్తారండి, వాళ్ళకి స్కానింగ్ చేసి చూస్తారు, ఎండోస్కోపీ చేసి చూస్తారు ఏమేమి మింగారని అలాంటిది. ఎందుకంటే ఎవరైనా వామిటింగ్ చేసినా అబ్నార్మల్ బిహేవ్ చేసినా ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మనకి ఇది వింత, కానీ వాళ్ళకి అది రోజు జరిగే విషయం. కాబట్టి మనసు హ్యాపీగా ఉండాలండి, శరీరం మాత్రమే కాదు మనిషి హాయిగా ఉంటే ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉంటారు. డాక్టర్ గారు, హ్యూమన్ ఆర్గాన్స్ని క్లోనింగ్ ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. క్లోనింగ్ అనేది ఏంటి అంటే, ఉదాహరణకు మన దగ్గర ఒక సెల్ ఉంది, దాని నుంచి మనం బ్రెయిన్ తయారు చేయాలనుకుంటాం అంటే కూడా ఛాన్స్ ఉంది. ఆ సెల్లులోంచి లివర్ తయారు చేయాలనుకుంటాం అయినా సరే అవకాశం ఉంది, లేక కిడ్నీ తయారు చేయాలనుకుంటాం. దాన్నే మల్టీపొటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. ఇక్కడ దగ్గర చూద్దాం, ఒక సెల్లు దీన్ని స్టెమ్ సెల్ అంటారు. ఈ స్టెమ్ సెల్ దాంతోపాటు ఉదాహరణకు నర్వ్ సెల్ని కనుక కలిపామనుకోండి, ఆ రెండు కలిసి మల్టిప్లై నర్వ్ సెల్స్ తయారవుతాయి, అంటే బ్రెయిన్ టైప్ ఆఫ్ టిష్యూ. ఇక్కడ చూద్దాం, ఇది మసిల్ టిష్యూ. మనకున్నటువంటి ఆది సెల్స్తో ఏ సెల్ అయితే కలుపుతామో అలాంటి ఆర్గాన్ మనకు వస్తుంది, దానికి కావాల్సిన షేప్ మనం తయారు చేసుకునే అవకాశం కూడా వస్తుంది. అయితే క్లోనింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఇది ఒక గ్రే గొర్రె, దాని పిల్లలు ఎట్లా ఉంటాయి, గ్రేగానే ఉంటాయి. జనరల్గా మన పిల్లలు మన కలర్లో ఉంటారు, ఎవరైనా కొద్ది కలర్ వస్తే కూడా ఓకే అనుకుంటాం. కానీ జనరల్ దీనికి ఒక తెల్లటి మిల్కీ వైట్ పిల్ల పుట్టాలనుకోండి కష్టం, ఎందుకంటే ఇది ఎంతమంది కన్నా సరే ఇలాగే కంటుంటుంది, కొద్దిగా షేడ్స్ ఆఫ్ గ్రేలో ఉంటుంది. సో చేసిన ప్రయోగం ఏంటి అంటే, ఒక గ్రే గొర్రె నుంచి తెల్ల గొర్రె తయారు చేయాలి. అవుతుందా కాదా, అయితే ఎలా చేయాలి, దానికి చేసినటువంటి ప్రయోగం పేరే క్లోనింగ్. క్లోనింగ్లో ఏం చేస్తారు చూద్దాం. నల్ల గొర్రె ఉందండి, నల్ల గొర్రెకు ఎగ్ ఉంటుంది, దాని గుడ్డు తీసుకొని అందులోంచి న్యూక్లియస్ తీసేస్తారు. తీసేసి తెల్ల గొర్రె యొక్క న్యూక్లియస్ దాంట్లో పెడతారు. పెట్టినప్పుడు తెల్ల గొర్రె ఫీచర్ దాంట్లోకి వస్తాయని, ఆ తర్వాత పుట్టే బిడ్డలు తెల్లగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లోనింగ్ వల్ల పుట్టినటువంటి ఇదేమో తల్లి గొర్రె, ఇంతకుముందు చూపించిన తల్లే, కానీ దాని పుట్టిన బిడ్డ ఇది తెల్లగా వచ్చింది. దీని పేరే డాలీ పార్థిన్. 1996లో పుట్టిందండి ఇది, క్లోనింగ్ ద్వారా పుట్టింది. అంటే ఏం చేశారు, ఈ గ్రే గొర్రె యొక్క కణాల్లోంచి న్యూక్లియస్ తీసేశారు. ఈ తెల్ల గొర్రె ఇంకోటి పెద్దది, ఒక అడల్ట్ కావాలండి తెల్ల గొర్రెది, ఆ న్యూక్లియస్ వచ్చి దీని సెల్లో పెట్టారు. పెట్టడం వల్ల పుట్టే బిడ్డలంతా కూడా తెల్లదాని యొక్క బిడ్డలు పుడతాయి. కానీ పెరిగింది ఎక్కడ అంటే, గ్రే గొర్రెలోంచి. అంటే ప్రతిసారి అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీరు అలా చేయాలా, లేకపోతే ఒకసారి చేస్తే సరిపోతుంది అంటారా? ఒకసారి సరిపోతాం, ప్రతిసారి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి దీని ఎగ్ తీసుకుంటాం, ఆ ఎగ్ని సెల్ న్యూక్లియస్ తీసేస్తాం, దానిలో ఉండే జీన్స్ తీసేస్తాం. తీసేసి ఏ జీన్స్ అయితే మనకు కావాలనుకుంటున్నామో, ఏ రంగు అయితే కావాలో ఆ రంగు ఉన్నటువంటి జీన్స్ లోపల పెడుతున్నాం. ఇలా పెట్టడం వల్ల వచ్చిన లాభాలు ఏంటో చూద్దాం. జనరల్గా ఇది ఎలా చేస్తారో చూద్దాం. దాన్ని న్యూక్లియస్ ట్రాన్స్ఫర్ అంటారండి. ఉదాహరణకు ఎగ్ సెల్ నేను ఇంతవరకు చెప్పాను, ఎగ్ సెల్ ఇది నల్ల గొర్రెది అనుకుందాం. నల్ల గొర్రె యొక్క న్యూక్లియస్ మనం తీసేస్తాం, తీసేసి తెల్ల గొర్రె దాన్ని పెట్టాలి. ఇప్పుడు మనం ఎలా పెడతారో చూద్దాం. ఎందుకంటే ఈ జరిగే దీన్నే న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటారు. న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ లోపల గమనం చూడండి, మెల్లగా దీని న్యూక్లియస్ తీసేసుకున్నాం. తీసేసిన తర్వాత ఇది తెల్ల గొర్రె యొక్క న్యూక్లియస్ అనుకుందాం, దాన్ని తీసి ఇందులో పెట్టాం. పెట్టిన తర్వాత ఈ సెల్లులో ఉన్నది ఏంటి అంటే తెల్ల గొర్రె యొక్క న్యూక్లియస్, కాబట్టి తెల్ల గొర్రె పిల్లనే పుడుతుంది. ఆ పుట్టినటువంటి దాని ఫీచర్స్ అన్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఇలాంటి న్యూక్లియస్ మనం పెట్టాం కాబట్టి. ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అమెరికాలో కానీ లండన్లో కానీ కొంతమంది నీగ్రోస్ ఉంటారు. నీగ్రోస్ ఏమి అడుగుతున్నారు, మా బిడ్డలు మాకు నీగ్రోస్ పుడుతున్నారు, మాకు నీగ్రో బిడ్డలు వద్దు, మాకు తెల్ల పిల్లలు కావాలి అడుగుతున్నారు.
జనరల్ తెలుపు అనేది రంగు ఎవరైనా ఇష్టపడతారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాడ్యం అనుకోవచ్చు, లేక ప్రిఫరెన్స్ కూడా అనుకోవచ్చు. అందరూ తెల్లగుండాలని ఆశపడతాం, నా కలర్ కంటే మెరుగైతే బాగుండని రకరకాల క్రిములు పూసేసుకుంటున్నారు, అది నార్మలే. కానీ ఎవరైతే ఇప్పుడు కనేవాళ్ళు నా బిడ్డలు నాకు వద్దు అంటే ఎట్లా? అది క్వశ్చన్ ఇక్కడ గమనించి చూడండి. నా బిడ్డలు నాకొద్దు, నా బిడ్డలు నాకంటే బాగుండాలి, ఎలా ఉంటారు? నీ బిడ్డలే కదా అని ఒక ఫరో స్టార్ట్ అయిందండి అమెరికాలో 2004లో. ఎప్పుడైతే నల్ల గొర్రెనుంచి తెల్ల గొర్రెను తయారు చేయగలిగారో ఆ తర్వాత మనుషులకు దురాశ పుట్టిందండి. నీగ్రోస్ అందరూ వచ్చి నాకు తెల్ల బ్లాండ్ పిల్లలు కావాలి, నాకు ఇప్పుడు నేను ఖర్చు అయిన పల్లెని పెట్టుకుంటాను అన్న తర్వాత ఇక నల్ల వాళ్ళకి నల్ల పిల్లలు వద్దు, పిల్ల పిల్లలు కావాలి, తెల్లవాళ్ళు కూడా తెల్ల పిల్లలు పుడుతున్నారు. ఇక ప్రపంచంలో ఇదంతా ఒక జాతిని అంతం చేసేటువంటి ప్రమాదం కూడా ఇక్కడ ఉంది. ప్లస్ డబ్బులు ఉన్నవాడు ఇది చేయగలుగుతారు కాబట్టి ఇక మళ్ళీ పేదరికంకి ధనవంతుల మధ్యలో ఒక గొడవ కాబట్టి పార్లమెంట్లో ఈ డిస్కషన్ వచ్చిందండి. మీరు ఈ విధంగా మనుషుల్ని కనుక తయారు చేయగలిగితే అలాంటి అవకాశం ఇవ్వాలా వద్దా? ఆ టైంలో జార్జ్ బుష్ జూనియర్ ఉండేవాడు ప్రెసిడెంట్గా, ఆయన బిల్ వచ్చిందండి దీన్ని ఏం చేయ క్లోనింగ్ని పర్మిషన్ ఇద్దామా వద్దా. ఆయన మొత్తం స్టడీ చేశాడండి. మనం నేను సైంటిస్ట్ అనుకుందాం, నేను ఒక స్పెషల్ సూపర్ స్పెషలిస్ట్ని, నాకు ఇవన్నీ ఎలా తెలిసినాయి అంటే నాకు ఇచ్చిన ట్రైనింగ్ బట్టి తెలిసినాయి. కానీ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్కి తెలిసే అవసరం లేదు, అవకాశం లేదు అని చదువుకున్నాడండి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ చూద్దాం, ఇది నల్లగొర్రె, దీని యొక్క ఎగ్ తీసుకున్నాం, తీసుకొని మెల్లగా దానిలోంచి జన్యు పదార్థం తీసేసాం, తెల్లగొర్రె, తెల్లగొర్రె న్యూక్లియస్ తీసుకొని దీంట్లో పెట్టాం, పెట్టినాక పుట్టే బిడ్డల్ని మనం జాగ్రత్తగా పెంచాం. ఇది చూసిన తర్వాత మెజారిటీ సభ్యులు ఏం చేశారు అంటే ఇది మనుషులకు వర్తించకూడదు, మనుషులకు వర్తించేస్తే సమాజం అల్లకల్లోలం మొదలవుతుంది, మరి ఏం చేయాలి, ఇంత పెద్ద టెక్నాలజీ మనం చేయగలుగుతున్నాం. ఇది చూడండి, దీని పేరే డాలీ పార్టన్ అండి. డాలీ పార్టన్ ఇస్ ఏ ఫేమస్ పాప్ సింగర్, బ్రిటిష్ సింగర్ అండి. ఆమె పేరు మీద దీన్ని పెట్టారు, ముద్దుగా ఉంటుంది ఆమె కూడా. ఈ గొర్రె కూడా చాలా ముద్దుగా ఉండేదండి పుట్టినప్పుడు. 8 ఇయర్స్ జీవించి చనిపోయింది, దాని కళేబరం అంటే దాని డెడ్ బాడీ ఇక్కడ ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్లోన్ యానిమల్, సో ఫస్ట్ క్లోన్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అలాంటి మనుషులు ఏమో తయారు చేశారా అంటే తయారు చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చామనుకోండి ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అదే జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐశ్వర్య అనుకుందాం ఈమె వెళ్ళిపోతే ఇంకొక మిస్ యూనివర్స్ అనుకుందాం, ఈమె ఫోటో తెచ్చి నా బిడ్డలు ఇలా ఉండాలి కావాలంటే నేను ఈ క్లోనింగ్కి డబ్బులు కట్టేస్తాను. సో అమ్మాయిలు అమ్మాయిలాగా ఉండకూడదు, నా పిల్లలు నా పిల్లలాగా కూడా ఉండకూడదు, ఎలా ఉండాలి అంటే ఈ ఫోటోలాగా ఉండాలి. అంటే ఇవన్నీ చూస్తుంటే వింతగా అనిపిస్తుంది, క్లోనింగ్ ఏమన్నా తప్పుదారి పడుతుందా? ఇక్కడ అబ్బాయిలు కావాలని కోరుకున్నారు అనుకోండి, వీళ్ళు జేమ్స్ బాండ్లు, నా కొడుకు జేమ్స్ బాండ్లాగా ఎదగాలి కాబట్టి ఇప్పుడే వాటి జీన్స్ మార్చేసేయండి అని చెప్పి. ఇలా చేయడం చాలా కష్టమైనది, అందరికీ చేయలేనిది, ఇన్ప్రాక్టికల్, అంటే ప్రాక్టికల్ కానటువంటిది ప్రజలు అడుగుతున్నారు. అమెరికాలో జరిగినటువంటి ఒక వింత డిస్కషన్ ఏంటంటే ఇలాంటి చేయడం మొదలు పెట్టామంటే అందరికి మనం ఇవ్వలేము ఒకటి, అయినా ఈ ప్రయోగానికి ఖర్చు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక క్లోనింగ్ చేసి ఒక మనిషిని బయటకు తీయడానికి 5 కోట్ల ఖర్చు వస్తుంది. ఈవెన్ ఫర్ దెమ్ ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే పాపులేషన్ చాలా క్రోర్స్లో ఉంటుంది, అందరికీ చేయలేరు. బ్లాక్సే కోరుకుంటున్నారు, అమెరికన్స్ వైట్ అమెరికన్స్ అడగట్లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మనుషులను మేము తయారు చేయలేమని చెప్పారు. తయారు చేయకపోతే ఏం చేయాలి? ఇప్పుడు కేవలం యానిమల్స్కి తయారు చేయండి, నెక్స్ట్ ఆర్గాన్స్ తయారు చేయండి, క్లోనింగ్ ద్వారా మీరు ఆర్గాన్స్ తయారు చేయండి. కాబట్టి ఆర్గాన్స్ ఎందుకు అంటే ఏ మనిషికైనా ఆర్గాన్ ఫెయిల్ అయినప్పుడు ఆర్గాన్ కావాలి, అతను బతుకుతాడు. తప్పితే నా కొడుకులు నా కొడుకులా ఉండకూడదు, నా బిడ్డలు నా బిడ్డలా ఉండకూడదు, వాళ్ళందరూ కూడా మిస్ యూనివర్స్ అయిపోవాలి అనడం అనేది ఒక ఫిలాసాఫికల్ అది రాంగ్, అది సొసైటీలో ఉన్న జరుగుతున్నటువంటి ఒక అబెరేషన్, లేకపోతే ఒక తప్పిదం మానసిక తప్పిదం అనుకోవచ్చు, లేక మనిషిలో ఉన్నటువంటి ఆ ఆశను ఎవరు ఉచ్చుకొల్పారంటే మనం కోల్పాము. క్లోనింగ్ చేసి క్లోనింగ్ ఇలా చేయగలమని చెప్పి ఆ తర్వాత టోటల్గా హ్యూమన్ క్లోనింగ్ అనేది బ్యాన్ చేశారండి. మనుషుల్ని మీకు కోరుకున్న ఆ ఫీచర్స్తో పుట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. చాలా టాల్గా ఉండాలి, చాలా ఫేర్గా ఉండాలి, ముక్కు షార్ప్గా ఉండాలి, కళ్ళు గ్రీన్గా ఉండాలి, ఇవి ఏవి చేయకండి, కేవలం ఆర్గాన్స్ తయారు చేసుకోండి. ఈ టెక్నాలజీని వ్యర్థం కాకుండా, మనుషుల మధ్యలో గొడవలు కాకుండా ఇలా తయారు చేయండి. ఇది డైనోసార్, మనం ఓన్లీ సినిమాల్లో చూసాం, అది ఉండేదంట, తప్పితే మనం చూడలే కానీ అది ఉండేది, నిజంగానే ఉండేది. దాన్ని తయారు చేయాలి. ఇప్పుడు ఒక లైవ్ డైనోసార్ ఎట్లా తయారు చేస్తాం అనేది క్లోనింగ్ ద్వారా చేర్చని ట్రై చేశాను. ఎస్, ఇట్ క్యాన్ బి డన్, అందులో గొడవలు లేవు. ఒక యానిమల్ ఇట్లా తయారు చేసి చూపిస్తే ప్రజలను వింతగా చూస్తారు, మ్యూజియంకి వచ్చి చూస్తారు, లేక జూకి వచ్చి చూస్తారు. కానీ దీంట్లో మాకు డైనోసార్ కావాలని ఎవరు అడగరండి. అందువల్లనే ఇది డైనోసార్ యొక్క థైబోన్, ఫీమర్ అంటాం అండి, థైబోన్, ఇంత పెద్ద బోన్ ఉంది. ఈ బోన్లో బోన్ కణాలు ఉంటాయి, ఆస్టియోసైట్స్ అంటాం. ఆస్టియోసైట్స్ని తీసుకొని వాటి ద్వారా డైనోసార్ తయారు చేయొచ్చు అని చూపించారు. చిన్న చిన్న పిల్లలు తయారు చేశారండి ఆ ఎగ్స్ని కూడా. ఇక్కడ చూడండి, ఇది డైనోసార్. ఆ ఎగ్స్లోంచి చిన్న చిన్న డైనోసార్స్ వస్తున్నాయి బయటికి, ఎందుకంటే క్లోనింగ్ ద్వారా ఒక యానిమల్ని తయారు చేయగలమని చూపించారు. అలా ఉన్నటువంటి చిన్న చిన్న ఇదంతా పెరుగుతున్నాయి ల్యాబ్లో. అయితే మనకేంటి లాభం? డైనోసార్తో మనం ఏం చేసుకుంటాం? ఏదో చూసుకుంటాం తప్పితే అంతకు మించలేదు. కాబట్టి ఇక్కడ జరిగిన ప్రయోగం లోపల ఆర్గాన్స్ తయారు చేయడం చెప్పారండి. ఆర్గాన్స్లో ఏముంది?
బ్లాడర్ పోయింది అనుకోండి, ఎవరికైనా మూత్రాశయం పోతే దాన్ని బ్లాడర్ తయారు చేయండి. ఇక్కడ చూడండి, బెలూన్ ఇది, బెలూన్ పైన మూత్రాశ యొక్క కణాలు పెడితే ఒక బ్లాడర్ తయారవుతుంది. తర్వాత బెలూన్ తీసేసేయచ్చు, మధ్యలోంచి తీసేసుకొని ఈ చుట్టూ ఉన్నటువంటి గ్లోబ్ లాంటివి వాడుకోవటం. సో క్లోనింగ్ ఈ విధంగా ఉపయోగపడది. ఒక చెవిని తయారు చేయాలి, దీనికి తయారు చేసుకోవచ్చు. చెవికి షేప్ ఇవ్వచ్చు, చెవికి కణజాలను అద్దచ్చు, ఆ చెవిని ఎక్కడైనా మనం ఇంప్లాంట్ చేయొచ్చు. ఒక మనిషికి పోతే ఇంకో మనిషికి పెట్టచ్చు, దాని మీద పరిశోధన చేసుకోవచ్చు అండి. సో మనం తయారు చేసిన కణజాలం పనిచేస్తుందో లేదా అని ఇంపార్టెంట్. మనం రెడీగా ఉంటే, అవి ఫంక్షనల్ అంటే అప్పుడు మనం ఎవరికైనా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ క్లోనింగ్ కూడా ఓ 10 ఇయర్స్ ట్రయల్లో ఉన్నాయండి. ఇప్పుడు 6th ఇయర్ నడుస్తుంది. సో క్లోనింగ్ ద్వారా ఇంకో 4 ఇయర్స్లో ఆర్గాన్స్ తయారు చేస్తే, ఇక్కడ చూడండి ఇంతకుముందు చూసిన ఎలుక ఒక వీపు మీద హ్యూమన్ ఇయర్ ఉంది. మనిషి యొక్క చెవిని ఎలుక యొక్క చిట్టి ఎలుక యొక్క వీపు మీద పెట్టారు. పెట్టి అది బతుకుతుందా లేదా, దాన్ని రక్త ప్రసరణ అందుతుందా లేదా, ఇది తీసుకెళ్ళి మనిషికి పెట్టినప్పుడు అది అతుక్కుంటుందా లేదా, అక్కడ కుళ్ళిపోతుందా అనేది చూడడానికి చేశారు. అదృష్టవశాత్తు అది అతుక్కుంది. కొన్ని సంవత్సరాల పాటు ఇది మోస్తూనే ఉంది. ఎవరికైనా అవసరం వస్తే, ఇంకా చాలా చెవులు తయారు చేస్తున్నారండి కాబట్టి, ఎవరికైనా అవసరం వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఇది ఈ ఎలుక నుంచి చిన్న కట్ చేసేసి ఇయర్ బయటకు వచ్చేస్తుంది, దాన్ని మళ్ళీ కుట్టేస్తారు. దీనికి పెద్ద నష్టమే లేదండి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్తో తయారు చేసింది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, పెద్ద బరువేం ఉండదు. కానీ మనం తయారు చేసిన ప్లాస్టిక్ మెటీరియల్ ఒక హ్యూమన్ బాడీ లోపల లేకపోతే లివింగ్ యానిమల్ లోపల బతకగలుగుతుంది అంటే అద్భుతం అది. ఎందుకంటే తయారు చేసింది మ్యూజియంలో పెట్టుకోవడానికి కాదండి, అది మనుషులకు వాడటానికి. సో ఆ వాడడానికి ఉపయోగపడేటువంటి ఈ టెక్నాలజీ అద్భుతం అని చెప్పచ్చు. ఒక కిడ్నీ కూడా తయారు చేశారు. ఆ కిడ్నీ తయారు చేసింది కూడా ఆ షేప్లో తయారు చేయడం జరిగింది. కిడ్నీలో ఫంక్షన్ ఏంటంటే ఎక్స్క్రిటరీ ఫంక్షన్, అంటే ఫిల్టర్ చేయాలి పనికిరాని వ్యర్థ పదార్థాలు. కానీ ఈ నెఫ్రాన్స్ అని తయారు చేసి ఒక ముద్దగా కట్టగలిగారు. దాని అవుట్లెట్, దానికి ఒక గొట్టం తయారు చేయాలి, అది బ్లాడర్ వరకు పొడుగుగా తయారు చేసి ఆ గొట్టం దగ్గర ఆగి ఉంది. సో కిడ్నీకి ఆ గొట్టంకి అనుసంధానం చేసిన తర్వాత అప్పుడు కంప్లీట్ కిడ్నీ తయారైందని, అది మనుషులకు పెట్టే అవకాశం ఉందని, వీటిని వందలాదిగా తయారు చేసే అవకాశం ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ సమయం లోపల ఎస్, హ్యూమన్ కిడ్నీ ఆల్సో ఈజ్ ఇన్ ది పైప్ లైన్. ఎవరు వరి కానక్కర్లేదు, కృత్రిమంగా ఆర్గాన్స్ తయారు చేసే అవకాశం ఉంది. అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే రోజులు తొందరలోనే ఉన్నాయి. అందుకోసం వెయిట్ చేద్దామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ డాక్టర్స్ లైవ్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.